తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వజ్రపు వీరేష్ జన్మదినోత్సవ వేడుకలు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మరియు వైసీపీ నాయకులు సురేష్ విచ్చేశారు. వీరేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భారీ కేక్ ను కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు సిబ్బందికి వీరేష్ పుట్టినరోజును పురస్కరించుకొని పండ్లను మరియు బ్రెడ్లను గండేపల్లి బాబీ మరియు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మాట్లాడుతూ 7-8 సంవత్సరాలుగా వజ్రపు వీరేష్ వైసీపీ పార్టీలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, అగ్రహారంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారమే ప్రభుత్వ ఆసుపత్రిలో వీరేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మార్నిడి రంగబాబు, ముమ్మిడి శ్రీనివాసు, పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, పెద్దపాటి నాగేశ్వరరావు, రామినీడి శ్రీను, మఠం లోవరాజు, బీరా నాగు, దిమ్మల సత్యబాబు, బొల్లం శ్రీనివాస్, ముప్పిడి నందు తదితరులు పాల్గొన్నారు. వజ్రపు వీరేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువకులంతా ఉత్సాహంగా అతని జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం, పార్టీ నాయకులంతా కూడా పాల్గొని అతనికి వీరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, కార్యకర్తలతో ఉత్సాహంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులందరికీ కూడా బ్రెడ్ రూట్స్ పంచడం, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. వజ్రపు వీరేష్ ప్రజాసేవలో గత 7-8 సంవత్సరాలుగా అంచెలంచెలు ఎదుగుతూ యువతకు ఆదర్శంగా సామాజిక సేవలో ప్రజాసేవలో ముందుంటూ ఈరోజు ఈ స్థాయిలో యువతరానికి ఈ పట్టణంలో నాయకత్వం వహించడం జరుగుతూ ఉంది. అతను మరింత ఎత్తుకు ఎదగాలని, అతని నాయకత్వంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగాలని, గత 5 కౌన్సిలర్గా ఆయన, ఆయన భార్య భువనేశ్వరి గారు ఇద్దరు కూడా అగ్రహారంలోని వార్డులకు సంబంధించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందున్నారు. అదే వరవడి కొనసాగిస్తూ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులంతా కూడా కోరుకుంటా వీరేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము.